పక్కనే ఉన్న యువకుడికి తీవ్ర గాయాలు. అంతకుముందే వైసీపీ కవ్వింపు చర్యలు, జనసేన టీడీపీ శ్రేణులతో వాగ్వాదం తోపులాట, తాటిపత్రి రోడ్ షోలో తీవ్ర ఉద్రిక్తత. సినీ నటుడు సాయి ధరమ్ తేజ్పై ఆదివారం రాత్రి వైసీపీ మొక్కలు డ్రింక్ బాటిల్తో దాడికి పాల్పడే సరిగ్గా బాటిల్ పడే సమయంలో తేజ్ తప్పించుకోవడంతో పక్కనే ఉన్న జనసైనికుడికి తగిలి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి మద్దతుగా సాయి ధరమ్ తేజ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చినజగ్గంపేట వెళ్లేందుకు తాటిపత్రి మీదకి వెళ్తున్నారు. అప్పటికే తాటిపత్రి గ్రామ వీధులని జనసేన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, మెగాభిమానులతో నిండిపోయి వాళ్ళని చూసి వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. తేజ్ కాన్వాయ్ తాటిపత్రి మీదుగా వెళ్తుండగా బాంబులు వేసి బాణాసంచా కాల్చారు. ఈ సమయంలో జనసేన వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. ఆ సమయంలో బందోబస్తులో ఉన్న ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్ వారిని నియంత్రించేందుకు ప్రయత్నించిన వెనక్కి తగ్గలేదు. ఈ గొడవ సర్దుమనకుండానే చిన్నజగ్గంపేటలో రోడ్ షో ముగించుకుని సాయి ధరమ్ తేజ్ తాటిపత్రి గజ్జాలం సెంటర్కి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడికి సమీపంలో గుమికూడని వైసీపీ శ్రేణుల నుండి ఒకరు డ్రింక్ బాటిల్ ఆయన పైకి విసిరారు. దాని నుంచి తేజ్ తప్పించుకోగా బాటిల్ పక్కనే ఉన్న జనసైనికుడు నల్లాల శ్రీధర్కి తగిలి కొంటిపై ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సాయి ధరమ్ తేజ్ తన రోడ్ షో ముగించుకుని వెళ్ళిపోయారు. బాధితుడిని హుటాహుటిన పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా గాయపడిన శ్రీధర్ను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్విఎస్ వర్మ పరామర్శించారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే దళిత ఉద్యోగిపై దాడి